కామ్రేడ్ ఫెయిల్ అయినా దేవరకొండ క్రేజ్ ఇసుమంతు కూడా తగ్గలేదు. అర్జున్ రెడ్డి, గీత గోవిందన్ లాంటి బ్లాక్ బస్టర్స్ అతడి బిగ్ మైలేజ్ ని ఇచ్చాయనే చెప్పాలి. ఇక వీటినన్నింటినీ మించి రౌడీ యాటిట్యూడ్ తో అతడు అతన్ని తాను ప్రమోట్ చేసుకుంటున్న విధానం చర్చకొస్తోంది. ఇటు టాలీవుడ్ సహా బాలీవుడ్, కాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారాడు. ఆ క్రమంలోనే అతడు నటిస్తున్న తదుపరి చిత్రాలపై కూడా అభిమానుల్లో ఆసక్తికరమైనటువంటి చర్చలు సాగుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ ఫిబ్రవరి 14 ప్రేమికురుల రోజు కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రచారం కూడా వేడెక్కిస్తోంది. ఈలోగానే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ లో కూడా నటిస్తున్నాడు అన్న ప్రకటన వెలువడింది. ఇస్మా డైరెక్టర్ తో సినిమాని ప్రకటించగానే రౌడీ ఫ్యాన్స్ లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రంలో విజయ్ మునుపెన్నడూ చూడనటువంటి యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడు అన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో కథానాయక ఎవరు, విలన్ ఎవరు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రౌడీ సరసన నటించే నాయకగా జాన్వీ కపూర్ లేదా కియారా అద్వానీ అంటూ పేర్లు కూడా వినిపించాయి. కానీ ఎవరిని ఇంతవరకు యూనిట్ కన్ఫర్మ్ చేయలేదు. చార్మి పూరి బృందం. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో RS 100 ఫేమ్ కార్తికేయ అతిథి పాత్రలో నటించే అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా సాగుతోంది. అంతేకాదు కార్తికేయ విలన్ గా నటించే అవకాశం లేకపోలేదన్న మాట ఆసక్తిని రేకెత్తిస్తోంది. కార్తికేయ ఇటీవలే నానీస్ గ్యాంగ్ లీడర్ లో విలన్ గా నటించిన క్రమంలో అతడిని అదే తరహా పాత్రకు పూరి పరిగణిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే పూరి చార్మి బృందంతో కరణ్ జోహార్ జాయిన్ కూడా అయ్యారు. మరి ప్రీ ప్రొడక్షన్ పూర్తవుతోంది. ఇందులో కాస్టింగ్ ఎవరు, టెక్నీషియన్ ఎవరు తదితర వివరాల్ని వెల్లడి కావాల్సి ఉంది. మరి పూరి కరణ్ జోడి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్న క్రమంలో దీనిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇక మదిలీ దర్శకుడు శివ నిర్వాణ దిల్ రాజు కాంబినేషన్ లో దేవరకొండ నటించే 12వ సినిమాని ఇటీవల దిల్ రాజు బర్త్డే సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2020 ద్వితీయార్ధంలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.